हेलो गाइज वेलकम बैक टू माय यूट्यूब चैनल बंडिन चूस अंदर चाल रोजल असल एपड़ू मैं फर्स्ट राइड सेवेंथ स्टेट राइड इपू अक्टोबर इपड़ू अपड़ी मल्ल बैक दीयले इपड़े नड़प्तना चाल क्रोत मल्ल फोर फाइव मंथ्स तरह यह बैक नड़प्तटे अटे ना टेनर एमो वील क्लीनर उ सिरामिक की टाइगर एमो शोरूम इंका तप लेदन चाल रोजल दीसानी दीसा इप्ड मनम चिकेन सर्क्यूट के लियोनिया बाइक ड्राइव चेयरान का अभी इकड़ चपे बागद तंदर तुंद अल्ली ब्लॉग कंटिन्यू अंटे कार रेसिंग अंटे एवरकी इष्टमो वाली इंट्रेस्टिंग इंका फाइनली वी आर चिकन सर्किट एंड यस हेलो इपड़ी पावरफुल रोड टैक्स नड़पोतुन्नानु इदि नार्मल गोकार्ट्ला कादु गानी दीनिलो थ्री लेवल्स उंटायन्नमाट ఒకటి 7 హెచ్పి ఇంకోటి 16 అండ్ ఇది రోడ్ టాక్స్ ఇది 28 హెచ్పి చాలా పవర్ఫుల్ ఉంటుంది ఇమాజిన్ కూడా చేసుకోలేము అన్నమాట అమ్మో చాలా రోజులైంది అసలు దీన్ని డ్రైవ్ చేసి ఎగ్జిట్ అవుతా ఒకసారి ఏంటిది ఎందుకు అంత ఘోరంగా తిరిగిపోతుంది అని ఎందుకు అంత వైడ్ వెళ్ళిపోతుంది అని సరే ఇంకెన్ని ల్యాప్స్ ఉన్నా త్రీ బ్రేక్ ఏంటి బైక్ నడుస్తా కదా ఇక్కడ సో ఆ యాక్సిలరేషన్ పాయింట్స్ అది అలవాటైపోయి సడన్ గా ఇది 16 హెచ్పి కార్ట్ అన్నమాట అవి రోటాక్స్ చాలా పవర్ఫుల్ ఉన్నాయి అలాగే దాని టైర్స్ కూడా సరిగ్గా లేవు సో ఇది నడుపుతాను ఇప్పుడు హాఫ్ లూప్ ఫుల్ చేద్దాం ఏంటి ఫుల్ ఆగచ్చు అన్ని అక్కడ అన్నది అడ్డు తీసేయచ్చుగా నువ్వు వస్తున్నావు ధ్రువ్ మా అన్నయ్య నేను అండ్ సన్నీ సన్నీ హాయ్ చెప్పు Thank you.
అబ్బా ఇది కొంచెం ప్రశాంతంగా ఉంది. దొరక్కూడదు వీళ్ళకి అసలు. ఓ నో, టైం లూజ్ చేస్తున్నా. ఓ అయ్యో, మనిషి ఆగిపోయాడు, తిరిగిపోయారు. లీడింగ్ లీడింగ్ లీడింగ్. ఇది చాలా ఫన్ ఉంది యాక్చువల్లీ. 16 HP నాకు. టైర్స్ కూడా బాగున్నాయా అండి. ఇది మెకానికల్ ఇష్యూ వచ్చిందంట. ఈ లోపు ధృవతో నేర్చుకోవచ్చు. యాక్చువల్లీ లెర్నింగ్ లాట్ ఫ్రమ్ హిమ్. సో దీన్ని ఫాలో అవుతాను కొంచెం సేపు. వీళ్ళ లైన్స్ కానీ చాలా ఫాస్ట్ ఉన్నాయి వీడి కార్స్లో. అబ్బా బ్రేక్ వేస్తే ఎందుకు ఒక సైడ్ వెళ్ళిపోతుంది ఇది. అడ్డొచ్చాడు. నో, వాడు వెళ్ళిపోయాడు. ఐ డూ వన్ థింగ్ దెన్ ఐ లీడ్ ఫర్ 3 or 4 laps. ఆఫ్టర్ దాట్ ఎనీవే యుల్ ఓవర్టేక్ మీ కదా. అంత లేదులే అంట. ప్రెసిషన్ అన్న. ల్యాప్ ల్యాప్కి డిస్టెన్స్ తగ్గుతుంది, బట్ మాకు ల్యాప్స్ సరిపోవు. ఎప్పుడైనా రేస్లో ఇదే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఒక్క చిన్న మిస్టేక్ చేసామంటే మొత్తం పోతుంది అన్నమాట. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఫైనలీ మా ప్రాక్టీస్ అయితే అయిపోయింది ఈరోజుకి. రేపు మా బైక్ ట్రాక్ డే ఉంది ఇక్కడే.
ఎవరైనా కార్ రేసింగ్ వాళ్ళకి ఎందుకు ఎక్కువ నచ్చుతుంది అన్నానంటే, కార్ రేసింగ్ ఎవరైనా స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలన్నమాట. గో కార్ట్లో కింద లెవెల్స్ నుంచి మళ్ళీ రోడ్ టాక్స్కి వెళ్ళి అక్కడి నుంచి F4 ఉంటుంది, F3 అంటే బేసిక్ లెవెల్ గో కార్టింగ్తో స్టార్ట్ చేయాలి. అండ్ నేను ఈరోజు బేసిక్ గో కార్ట్ నడపలేదు, 7 HP. సో జనరల్గా ఇవన్నీ 7 HP కార్డ్స్, అది నాకు నిజంగా చెప్పండి నిద్ర వచ్చేస్తుంది అది నడిపితే. సో అందుకని అవి తీయలేదు. నేను 16 and 28 నడిపాను. ఫస్ట్ నేను 28 వేసుకున్నప్పుడు తిరిగిపోయా ఫుల్ అసలు, ఎందుకంటే దాని టైర్స్ బాగాలేదు, అసలు లిటరలీ ఏది బాగాలేదు కార్ట్లో. బ్రేక్స్ చాలా టైట్ ఉన్నాయి అండ్ నాకు కూడా అంత అలవాట్లేదు 28, చాలా పవర్ఫుల్ కార్డ్స్ అవి. అయ్యా 16 చాలా ఫైన్ ఉంది, నాకు చాలా బెటర్ ఉంది. రేపు మళ్ళీ ఇదే ట్రాక్ వస్తాము. ఇప్పుడు చూడండి ఎంత ఖాళీగా ఉందో, రేపు చూడండి ఇంకా ఎలా ఉంటుందో. రేపు కూడా ఒకటి కానీ రెండు కానీ వీడియోస్ చేస్తాను రేసింగ్ పైన. అది మన చికెన్ సర్కిట్. ఇప్పుడు ఇక్కడ ఏదో కొంచెం ఫన్ చేసుకునే ప్లేస్ ఉంది, లోపలికి వచ్చాము. చూద్దాం ఇక్కడ ఏదో ఒక ఫన్ యాక్టివిటీ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. అంత తొందరగా ట్రాక్కి వచ్చి వెళ్ళిపోలేము కదా, ఇలాంటి ఆటలు వద్దులేండి మనకి. ఇప్పుడు మేము స్లింగ్ షాట్ అని ఒకటి చేయబోతున్నాము. స్లింగ్ షాట్ ఏంటంటే, మనం చిన్నప్పుడు ఆడుకున్నాం కదా రబ్బర్ బ్యాండ్ ఇట్లా సాగదీస్తారో పైకి వెళ్ళిపోతారు, అలాంటిది పెద్దది ఒకటి ఉంది, దానికి మనం కట్టేసి 50 feet పైకి వేస్తారంట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాకేమైనా మేము పోయినా సరే సంబంధం లేదని సంతకం పెట్టాలంట. ఇదిగోండి ఏదేదో తీసుకొచ్చేసారు మరి మా మీద వేయడానికి. బట్ నేను ఆ హెల్మెట్ ప్లేస్లో ఈ హెల్మెట్ యూస్ చేసుకోవచ్చు ఏమి అడుగుతాను, ఎందుకంటే కొబ్బరి చిప్పులా ఉంది ఇది. భయ్యా ఇది దీని బదులు ఇది వేసుకోవచ్చా? థ్యాంక్ యూ. దానికి వేలాడి తీసి ట్రాక్టర్తో ఎంత లాగి వదిలేస్తారంట. అదిగోండి ట్రాక్టర్ ఇక్కడే ఉంది కదా, నైస్. నువ్వు టైట్గా పెట్టన్నా, మన ట్రాక్టర్ కూడా వచ్చింది. ఇది 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 ఎక్కడ కడతారన్న? ఎప్పుడు ఇరగలే కదా ఇవేమి. అవునా, ఓకే నో ప్రాబ్లం బ్రో, థ్యాంక్స్. ఫేస్ ఎక్కడ చేయాలి? ఓకే. బాడీ వెయిట్ ఎంత? 63. ఓకే, 1 2 3 అని కౌంట్ చేసేటప్పుడు నెక్ స్టిక్ కూడా పెట్టుకోవాలి. ఓకే సడన్గా వెళ్ళిపోతుంది. ఓకే ఇక్కడ పట్టుకోండి, ఇక్కడ ఇక్కడ వెనకాలకి వెళ్ళి రెడీ కిందకు వస్తున్నప్పుడు ఉంది అసలు ఆయన ఫన్. బాగుందన్నా, ఇక్కడ బాగుందన్నా, మస్తు ఉంది. ఫస్ట్ వెళ్తాం కదా, అది నెక్స్ట్ లెవెల్ ఉంది. అన్నా నేను ఇంకొకసారి వెళ్తాను, నా ఇంకా ఎక్కువ హైట్ తీసుకెళ్తారా? అంటే ఇంకా కొంచెం ఎక్కువ పుల్ చేస్తారా? లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోతాను. ఎక్కువ హైట్ కావాలన్నా? అయ్యో ఓకే, ఇంకా హైట్ చేయమంటే చైన్ అంటున్నాడు. సరే నువ్వు వెళ్ళు అన్న, ఇది తీసే అన్న. పొద్దున్నెప్పుడో వచ్చాము, ఇప్పటికి అందరి బ్యాటరీస్ డౌన్ అన్నమాట, ఫుల్ టైర్డ్ అయిపోయాం. మళ్ళీ రేపు మార్నింగ్ 5 o'clock రావాలి, ట్రాక్ డే ఉంది మాకు బైక్స్ది. సో ఇప్పుడు రేపు కూడా ఖాళీ ఉండదు కాబట్టి నాకు ఇప్పుడే
అలా వీలు క్లీనర్కి వెళ్ళి 10 hours తీసుకుని ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. గోప్రోలో ఛార్జింగ్ కూడా అయిపోయింది. మనం వీలు క్లీనర్ ఇక్కడ వచ్చేసాము. దీనిపైన వాక్స్ ఉంది, ఒకసారి తుడిచేస్తే బైక్ ఇంక మరిసిపోతుంది అన్నమాట. ఇప్పుడు నేను తీసుకెళ్ళిపోతున్నాను, ఇంటికి వెళ్ళే వరకు రికార్డ్ చేయను, ఎందుకంటే డెడ్ అయిపోయింది ఆన్లో బ్యాటరీ, 5% అని చూపిస్తుంది. ఎప్పుడు అయిపోతుందో దీనికి తెలీదు.